లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఏం చేయాలి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే ఏ విధంగా ఉండాలి ఏం చేయాలి అంటే రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి దాంట్లో మనం కొన్ని పద్ధతుల్ని ఇప్పటివరకు చెప్పుకున్నాం కూడా అయితే దీంట్లో ఒక అద్భుతమైనటువంటి పద్ధతి ఉంది రాగి చెంబు అనేది మనకి దీంట్లో ఉన్నటువంటి పద్ధతుల్లో ప్రముఖమైనటువంటి పద్ధతి సహజంగా మనం రాగి చెంబుని ఇంట్లో వాడుతూనే ఉంటాం ఆరోగ్యరీత్యా రాగి చాలా మంచిదని కూడా శాస్త్రవేత్తలు తెలియజేశారు అలాంటి రాగి చెంబు లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తుంది ఏ విధంగా చేస్తే లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తుంది అంటే మన ఇంట్లో మనం వాడుతూ ఉన్నది కాకుండా ఓ కొత్త రాగి చెంబుని తీసుకోవాలి ఒకవేళ అలా వీలు పడకపోతే ఉన్న రాగి చెంబునైనా సరే ముందు పూర్తిగా దాన్ని శుభ్రపరచుకోవాలి నీటితో కడుక్కోవాలి ఆ పైన దానిపైన ఏమన్నా ఉంటే లాంటిది పూర్తిగా పోయే వరకు శుభ్రంగా తోముకోవాలి అంటే రాగి చెంబు ఆ రాగి ఆకారాన్ని ఆ కలర్ని కలిసేలా కనిపించేలాగా చేసుకోవాలి ఆ పైన దాంట్లో నిండుగా నీళ్లు నింపాలి కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ ఒక కాసు కాసు అంటే ఒక రూపాయి వెళ్ళగాని ఒక అర్ధ రూపాయి వెళ్ళగాని మనకి వీలును బట్టి వేసుకోవాలి దీనిని ఎక్కడ ఉంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మన సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళినప్పుడు నేరుగా చూస్తే కుడివైపున పెట్టుకోవాలి ఎవరి సింహద్వారమైనా వారి వారి యొక్క ఇంటి వాస్తుస్థితిని బట్టి సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళినప్పుడు నేరుగా చూస్తూ ఉంటే దానికి కుడివైపున గనక ఈ చెంబుని అలాగే ఉంచినట్లయితే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది లేదండి మాకు అలా కుడివైపును పెట్టుకునే అవకాశం లేదు అక్కడ ఏదో వేరే వస్తువులు ఉన్నాయి అలా వీలు పడదు అనుకున్నారనుకోండి ఇబ్బంది ఏం లేదు ఆ ఇంటికి ఈశాన్యం మూలాన ఒకటి ఉంటుంది బరువులు పెట్టకూడదు నీళ్లు మాత్రమే ఉండాలి అని చెప్పే ప్రదేశాన్ని ఈశాన్య మూలా అని అంటాం సహజంగా ఆ ప్రదేశం దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఖాళీగానే ఉంటుంది ఎందుకు అంటే అక్కడ బరువులు పెట్టకూడదని చెప్తాం కాబట్టి ఆ ఈశాన్య ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ బియ్య పిండితో శుభ్రంగా ముగ్గు పెట్టి దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ చల్లి ఆ ఈ చెంబుతో ఉన్నటువంటి నీళ్లు ప్రదేశం ఏదైతే ఉందో ఆ చెంబును తీసుకువెళ్ళి ఆ ఈశాన్య మూల పెట్టాలి అలా పెట్టి జాగ్రత్తగా పూజ చేస్తూ ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీంట్లో ఇంకొంచెం ముందుకెళ్ళి మరో పద్ధతిని కూడా పాటించవచ్చు దీన్ని ఎప్పుడు పెట్టాలి ఈశాన్యం మూల పెట్టాలి సరే అసలు ఎప్పుడు పెట్టాలి ఎన్ని రోజులు ఉంచవచ్చు అంటే ప్రతిరోజు అక్కడే ఉంచవచ్చు మరి రోజు నీళ్లు మార్చాలా దీనికి ఒక పద్ధతి ఉంది సోమవారం నాడు సాయంత్రం ఆ చెంబుని శుభ్రంగా కడిగి దాంట్లో నీళ్లు పసుపు కుంకుమ రూపాయి కాసు వేసి ఇంకా సుగంధ ద్రవ్యాలు ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు వీలున్న వాళ్ళు ఏదైనా ఒక తెల్లటి పుష్పం దాంట్లో వేసి దానిని సోమవారం నాడు సాయంత్రం ఈశాన్యం మూల పెట్టి ఉంచండి మంగళ బుధ అలాగే ఉంచండి మళ్ళీ గురువారం నాడు సాయంత్రం తీసేసి ఆ నీటిని మార్చి మళ్ళీ శుభ్రంగా కడిగి యథావిధిగా మళ్ళీ అన్నీ చేర్చి అక్కడ పెట్టి ఉంచండి అంటే ప్రతి సోమవారం నాడు సాయంత్రం ప్రతి గురువారం నాడు సాయంత్రం ఇలా క్రమ చేస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఈశాన్యము ఈశ్వరుడి యొక్క స్థానం ఈశ్వరుణ్ణి శాంతింపచేస్తూ ఉండడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలా మీరు ఖచ్చితంగా ఒక నెల రోజుల పాటు చేసి చూడండి ఇంట్లో ఉన్నటువంటి మార్పులు ఎన్నో కనిపిస్తాయి అంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం అప్పులు తీరిపోవడం ధనలాభం కలగడం ఎప్పటినుంచో మనకి రావాల్సినటువంటి ధనం రావడం ఇలాంటివన్నీ కూడా మనకు ఒక్కొక్కటిగా జరుగుతూ కనిపిస్తాయి ఆ ఫలితాలను మనం చూడగలుగుతాం అన్నమాట అందుకే లక్ష్మీ అనుగ్రహం పొందాలి అంటే ఎప్పుడూ కూడా రాగి చెంబుకు పూజ చేస్తూ ఉండాలి రాగి అనేది కూడా మనకున్నటువంటి లోహాల్లో అతి ప్రధానమైన లోహము ఆరోగ్య కారకం కూడా కనుక దాన్ని పూజించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం